డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం తెలంగాణ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అరవై నాలుగు నుంచి అరవై స్థానాలు వస్తాయని చాలా గట్టిగా చెప్పారు సీఎం కేసీఆర్ గారికి సీఎం యోగం అయిపోతుంది రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని చెప్పడం జరిగిందండి మీరు మాత్రం ఎలా చెప్పారు అంత ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పింది ఏం లేదండి ఆ రోజు మీకు ఇంటర్వ్యూలో చెప్పాను నా దగ్గర ఇది ఉందని ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నాకైతే మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా మీరు మామూలు మనిషే కదా దివ్య దృష్టి సిద్ధుల యోగుల సిద్ధులు యోగులు లేదండి నేను సంసారమే ఇటుకెట్ రాకపోతే అటుదోకడం అటు రాపోతే దోగడం వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి అన్ని వదిలేశారు ఏం వదిలేశారు ప్రజాసేవ చేసే రాజకీయ నాయకులు ఎవరో లేరండి నాగరాజు గారి పార్టీలో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నాగరాజు గారు మంచి కాబట్టి వెళ్ళాలి ముప్పై ఐదు మంది అసెంబ్లీ అభ్యర్థులను ముగ్గురు పార్లమెంట్ అభ్యర్థులను కల్పించారు వచ్చేది ఇదే ఏది అధికార పక్షానికి నూట పదిహేడు ప్రతిపక్షానికి యాభై ఎనిమిది అంతే అది ఎవరు ఉంటారన్న వాళ్ళ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్తు గురించి మీకు ఎప్పుడైనా అనుకున్నారు ఎలా ఉంది నా భవిష్యత్తు అనేది హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ భైర్శెట్టిని రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని మెజార్టీ ఆస్ట్రాలజర్ అంటే రాజకీయ జ్యోతిష్య పండితుల్లో మెజార్టీ సభ్యులందరూ కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు అయితే అందులో కొంతమంది ఒకరిద్దరు మాత్రము లేదు కాంగ్రెస్ పార్టీయే తిరి అధికారంలోకి రాబోతుంది ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని కొంతమంది ఒకరిద్దరు చెప్పారు ఆ ఒకరిద్దరిలో కూడా ముఖ్యమైన వారు ఏపీకి చెందిన జ్యోతిష్య శాస్త్ర పండితులు చిలుకూరు భాస్కర్ గారు ఆయన ఒకటి చెప్పారన్నమాట ఇక రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా తన జ్యోతిష్య శాస్త్రం అంటే మంత్రదాండిని ప్రయోగించే ఒక అంశం చెప్పారు కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు నుంచి అరవై ఏడు స్థానాలు రాబోతున్నాయని చాలా ఖచ్చితంగా చెప్పారు అంటే ఆయన చెప్పిన మేరకు అరవై నాలుగు స్థానాలు వచ్చాయి అయితే ఎవరైతే బీఆర్ఎస్ అధికారంలో కోసం ఎవరైతే మెజార్టీ జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పారు ఫలితాల తర్వాత వాళ్ళందరూ కూడా కంగు తినడము సోషల్ మీడియాలో ట్రోల్ కావడము నవ్వుల పాలు కావడం జరిగింది వాళ్ళంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఏం చెప్పడము వీలు కావడం లేదు అయితే ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు నుంచి అరవై ఏడు స్థానాలు వస్తాయని గట్టిగా చెప్పిన చిలుకూరు ఉదయభాస్కర్ గారు మాత్రము ఈసారి మళ్ళా తరమీదికి వచ్చారు ఈసారి ఏపీలో ఏం జరగబోతోంది ఇప్పటివరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విడతగా విడుదల చేసిన ఎమ్మెల్యే జాబితా ముప్పై ఐదు మంది ఎంతమంది గెలవబోతున్నారు వాళ్ళ మెజార్టీలు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చెప్తానంటున్నారు చూద్దాం మరి ఆయన చెప్పినది తూచా తప్పకుండా జరుగుతుందా ఆయన ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత ట్రోలింగ్ కు గురవుతారా దానికి సిద్ధంగా ఉన్నారా ట్రోలింగ్ గురి కావడానికి సిద్ధంగా ఉన్నారా అన్నది కూడా ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం నమస్తే గురుగారు నమస్తే అండి బాగున్నారా అంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అరవై నాలుగు నుంచి అరవై ఏడు స్థానాలు వస్తాయని చాలా గట్టిగా చెప్పారు అవును ఊహించి చెప్పారా నిజంగా నిజం మీ మంత్రదండం చెప్పిందంటే నేను ఇక్కడ ఊహించింది ఏం లేదండి మిమ్మల్ని భగవంతుడు నాకు బుద్ధి బుట్టి నాకు అవకాశం ఇస్తారని తప్పకుండా అని చెప్పి మీరు అవకాశం ఇచ్చారు మీ ఛానల్లో చెప్పడానికి ఇదే టైంలో కూర్చుని రేపు సాయంకాలానికి సీఎం కేసీఆర్ గారికి సీఎం యోగం అయిపోతుంది తొమ్మిదో తారీఖుకి రేవంత్ రెడ్డే సీఎం అవుతాడు అని చెప్పడం జరిగిందండి ఇదే మన ఛానల్లో సో అదే జరిగింది ఇదే విషయం నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆయన పార్టీలో జాయిన్ అయిన ఒక నెల సుమారుగా అటు ఇటుగా అరవై మూడు సీట్లతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది మీకు పాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఆయన గురించి మా తాతగారు నాకు జ్యోతిష్యం చెప్పారు మీ జాతకం ఇదే జరుగుద్ది ఆయన మనవడగా నేను చెప్పే జ్యోతిష్యం రేపు తెలంగాణలో ఇదే జరుగుద్ది సత్యం సత్యం అని మూడు సార్లు వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ ప్లస్ వాట్సాప్ కూడా చేశాను మీకు ఒకవేళ సందేహం ఉంటే మీరు నేను శ్రీనివాసరెడ్డి గారిని కలుద్దాం మనకి బాగా ఆప్తులే వాళ్ళు మిస్ వస్తుంది మా ఇంటి వెనక మీరు నేను తప్పకుండా వెళ్ళి కలిసి మనం చూద్దాం ఎన్నికల ఓకేనా చాలా అంటే మెజారిటీ శాస్త్ర పండితులు ఎంతో మంది పేరుగా ఆహా ఓహా అనే శాస్త్ర పండితులు కంగు తిన్నారన్నమాట ఫలితాల తర్వాత తెలంగాణ ఫలితాల మీరు మాత్రం ఎలా చెప్పారంత ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పింది ఏమి లేదండి ఆ రోజు మీకు ఇంటర్వ్యూలో చెప్పాను నా దగ్గర ఇది ఉందని ఏది ఉందని అదే మంత్రదండం ఉందంటే చూపిండి నాకు లైవ్ లో చూపిస్తాను అన్నారు సో ఆ రోజు అనివార్య కారణాల వల్ల అది తేలేదు కాబట్టి చూపిలేదు లేదా ఆ రోజే జాతకాలు లేవు నా దగ్గర కేసీఆర్ గారిది రేవంత్ రెడ్డి గారిది ఆ రోజు ఈ మంత్రదండంతో అదే చెప్పగలిగేవాడిని ఓకే సో అది మనం ఆ రోజు మిస్ అయ్యాం ఇవాళైతే మళ్ళీ మీకు లైవ్ లో చూపిస్తా ఇచ్చాను మాంత్రికుడి చేతిలో మామూలుగా ఎముక మాత్రం మంత్రదండం ఉందన్నమాట ఇది సైన్స్ లైక్ మంత్రదాండం అనేది సైన్స్ అండి నేను మాంత్రికుని కాదు నా దగ్గర ఎముకలు లేవు ఇది ఓన్లీ సైన్స్ ఇందులో వాడే పదార్థాలు ఏముందో చెప్పమన్నా నేను పర్సనల్ గా చెప్తా మీకు గానీ బహిరంగంగా మాత్రం చెప్పకూడదు చేయకూడదు చెప్పకూడదు ఓకే అండి సరే చూద్దాం మీరు చెప్పేది త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం ఓవరాల్ గా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఓవరాల్గా అయితే నాకు కనపడే ఇదిలో మీకు కనపడే దివ్య దృష్టి అనుకోండి లైక్ ఇంకో సైన్స్ అనుకోండి ఆధ్యాత్మికం అనుకోండి ఏదైనా అనుకోండి మీరు దానికి ఎన్నైనా పేర్లు పెట్టుకోండి నాకైతే మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే అవుతున్నారని కనపడుతుంది మీరు మామూలు మనిషే కదా దివ్య దృష్టి ఏంటంటే మీకు అంటే మనసును అంతర్ముఖం లేదు లేదు ప్రతి వ్యక్తిలో కూడా మూలాధారం నుంచి స్వాదిష్టానం మణిపూర్వకం అనాహతం విశుద్ధం ఆజ్ఞ అని షట్ చక్రాలు పైన ఏడో చక్రం సహస్రారం అని చెప్పి ఉంది ఈ కుండల్ని జాగృత అయితే యాక్టివేట్ అయితే మానవుడికి సిద్ధులు వస్తాయి అని చెప్పి రాస్తుందండి గ్రంథాల్లో ఒక ఇరవై ఏళ్ల క్రితం నేను సాధన చేస్తే నాకు కుండల్ని యాక్టివేట్ అయ్యి సిద్ధులు కనపడుతుంటే మా తాతగారు చెప్పింది గుర్తొచ్చి ఇలాంటి సిద్ధులు వస్తాయి నానా సాధన చేసేటప్పుడు ఈ సిద్ధులు వచ్చాక అవి మీద కూర్చుని సాధకుండా పతనం చేద్దామని చెప్పి రెడీగా కూర్చుంటాయి వాటిని మాయలో పడితే సంక్రాంతిపోతారు భారత భాగవత రామాయణాల్లో ఎంతో మంది ఋషులు కింద పడిపోయిన వాళ్ళు నేను చూపిస్తా ఉదాహరణకి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు కదా ఏమైపోయాడు మేనకం తగులుకుని సంక్రానికిపోయాడు అలాగా ముందు మాయని జయించు తర్వాత సిద్ధులు జోలికి వెళ్ళి తిరిగాను అన్నారు సరే ఆయన చెప్పింది నేను ఆయన ఏటా డిస్పాయింట్ చేస్తుంటాడని ఓసారి తీవ్రమైన సాధనలో ఇరవై ఏళ్ళ క్రితం ఇదే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను తీవ్రమైన సాధన చేశాను చేస్తే నాకు జాగృత అయ్యి కనపడత మొదలెట్టిని సో కనపడతా మొదలెట్టాక నేను ఇది మంచి పద్ధతి కాదు ఇది వచ్చిన కాడ నుంచి చుట్టూ మాఫియా గ్యాంగ్ తయారవుద్ది మొన్నే రాంగ్ ట్రాక్ పట్టిస్తారని మా తాతగారు చెప్పింది ప్లస్ నేను రాజయోగంలో సంసారంలో ఉన్నాను కాబట్టి దీనికి ఇబ్బంది వస్తాయి అని చెప్పి చెప్పారండి ఆయన నిలుపుకోవడం చాలా కష్టం నానా అని సో దానివల్ల నేను మానేశాను ఇది జరిగింది సరే కాలాంతరంలో రెండు వేల తొమ్మిదిలో సిద్ధులా యోగులా సిద్ధులు లేదు యోగులు లేదండి నేను సంసారనే నాకు భార్య ఉంది ఒక పిల్లడు ఉన్నాడు నేను గృహస్థ ధర్మంలో ఉన్నా మా తాతగారు చెప్పినట్టు వల్ల మీకు తెలంగాణ ఎలక్షన్లో ఎందుకు ఫెయిల్ అయ్యారు మీ ఆస్ట్రాలజర్స్ అన్నారు కదా మీరు వీళ్ళందరూ కేవలం మాయలో ఉండే ఫెయిల్ అయ్యారండి ఈ మాయ దాటితే మీకు చెప్తున్నానండి ఈ మాయ దాటి ఏమాత్రం ప్రయత్నించినా వీళ్ళు కమర్షియల్ కాకపోయినా నాగరాజు గారు ఇలాంటివి వచ్చిన వాళ్ళని మోసం చేయకపోయినా నీతి నిజాయితీగా ధర్మంగా జీవిస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అవుతారు అందుట్లో నేను ఎంతో కొంత జీవిస్తున్నాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాననుకుంటున్నానండి సక్సెస్ ఎన్నికల్లో చూద్దాం అంటున్నారు కదా పక్కా మళ్ళా ట్రోల్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సంక్లిష్టంగా ఉంది అభ్యర్థులు అటు ఇటు ఇటు అటు మారుస్తున్నారు గందరగోళంగా ఉందా పరిస్థితి చాలా మంది పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి జనసేనలోకి వెళ్ళిపోతున్నారు అవునండి ఇప్పుడు ఎక్కడ టికెట్ రాలేదు నాగరాజు గారు వేరే పార్టీలోకి వెళ్తారు నాకు టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు గారు నేను వైసీపీ లోకి వెళ్తాను ఇన్నా మొన్న కేసినే నాని గారు చేసింది ఏంటి అదే కదండి అలాగే కేసీఆర్ అటువైపు వెళ్తే సింగిర్ సంజీవ్ కుమార్ ఇటువైపు వచ్చాడు వస్తుంటారండి ఈ కప్పటి తక్కిలు అన్నట్టు ఏదో ఇటు టికెట్ అటు అటుదోకడం అటు రాపోతే ఇటు తోగడం ఇంక వీళ్ళకి మీకు వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి అన్ని వదిలేశారు ఇది చెప్పకూడదండి చెప్పండి అది ఎందుకంటే ఇవాళ కేవలం అధికారమే లక్ష్యం నాకు పదవే లక్ష్యం తప్ప ప్రజాసేవ చేసే రాజకీయ నాయకులు ఎవరో లేరండి ఇది పైకి మాటలు చెప్తమే తప్ప ఎంతవరకు కూడా నాగరాజు గారి పార్టీలో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నాగరాజు గారి మంచోడు కాకపోతే తెలారే ఇవాళని మీరు నిరాకరించారు మీరు చెడ్డోడే వేరే నేను వేరే ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోతాను ఇదే జరుగుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసేవ చేస్తున్నారా ఆయన ప్రజాసేవ చేస్తున్నారా అనేది రేపు పొద్దున్న ఎలక్షన్ రిజల్ట్ని బట్టి మీకు ఆయన ఏదైనా నవరత్నాలు పథకాలు పెట్టాడండి రేపు ఎలక్షన్ రిజల్ట్లో ఆయన గెలిస్తే ఆ పథకాలు పెట్టినట్టు సేవ చేసినట్టు అదే ఆయన ఓడిపోయాడు అనుకోండి ఆయన పథకాలు సేవ చేసినట్టు కాదు ప్రజలకు మేము దర్శించి చెప్పేది అదే కదా సేవ చేశాడా లేదా అనేది మేము వెళ్ళి విలేజెస్లో జిల్లాల్లో సర్వే చేయక్కర లేకుండా కేవలం ఈ స్టూడియోలో కూర్చునో లేకపోతే ఒక ఇంటి దగ్గర కూర్చుని మనోనేత్రాన్ని తెరిచి దర్శించగలిగి గాలి ఎటు తోలుతుంది ఎవరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ల షేర్ వచ్చి ఎవరు ఎంతమంది గెలవరని చెప్పేదే ఇదండి ఒక్క నిమిషం అండి ఇక్కడ చెప్పే నాలో దోషం ఉండొచ్చు తప్ప భగవంతుడిలో చైతన్యంలో దోషం లేదు మీకు ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ నేను నేను చెప్పేది జరగలేదు అంటే నాకేదన్నా మాయపర అజ్ఞానం వచ్చి అడ్డపడి అటు దిడ్డుగా ఇటు దట్టుగా కనపడి చెప్తే నేను దోషం నాది ఇప్పుడు నేను మీకు పాత ఇంటర్వ్యూలో చెప్పారండి నూట పదిహేడు సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు అది పొత్తులో వస్తే పొత్తు లేకపోతే నూట ముప్పై రెండు అని చెప్పాను ఇది చెప్పింది నేను కాదు భగవంతుడని పైన విశ్వంలో ఉన్న శక్తి అని నేను ప్రగాఢ విశ్వసిస్తున్నా ఈ చెప్పే నాలో మాయి ఉంటే ఇదే నూట పదిహేడు చంద్రబాబు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిది అవుతారు ఇక్కడ మీకు ఫిగర్ చెప్తున్నానండి ఏది ఒక రెండు ఒక సీట్ అటు ఇటు అవ్వచ్చు ఇక్కడ నీ చెప్పే నేను జ్ఞానం లేకుండా మాయిలో ఉండి చెప్తే అటు ఇటు ఇటు దడ్డవద్దు తప్ప ఫిగర్ మార మారదండి అది మీకు చెప్తున్నా కదా వచ్చేది ఇదే ఏది అధికార పక్షానికి నూట పదిహేడు ప్రతిపక్షానికి యాభై ఎనిమిది అంతే అంతే అది ఎవరు ఉంటారన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు స్టెప్లు వేస్తారు కాకపోతే ఇక్కడ నేను ఏదన్నా స్వార్థం నాకు ఇంకేదన్నా ఏ మాయను జయించలేకుండా ఉండి నేను గాన దర్శించగలిగితే నాకు చెప్పే తప్పు వద్దు తప్ప తప్పు నాలోనే ఉంది జ్యోతిష్యంలో లేదు భగవంతుల్లో లేదండి అర్థమైందండి జరిగేది అది ఇప్పుడు రేపు జరిగింది అనుకోండి నేను మా ఆయన దాటి చూసి చెప్పినట్టు ఒకవేళ నేను జరగకపోయిందంటే రిజల్ట్ అయితే అదే వస్తుంది నేను మా ఆయన దాటం లేదు ఇంకా మీ భవిష్యత్తు గురించి మీకు ఎప్పుడైనా కనుక్కున్నారో ఎలా ఉంది భవిష్యత్తు కనుక్కున్నా నా లాటరీ తగులుద్ది నాకు ఈ మే నెలలో నాకు బా లాటరీయే తగులుద్ది ఆ లాటరీ ఎంత తగులుద్ది అనేది కూడా

ఆయనే డబ్బులు సంపాదించారు అడిగారు అడిగారం నాగరాజు గారు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి ఇప్పుడు గురువు గారు కాసినోలో ఉన్న ఏం వస్తుంది చెప్పండి దాని మీద వేస్తా అన్నాడు ఒకడు చెప్పే రే గురువు గారు పక్క నెంబర్ ఆగిందండి ఇరవై ఐదు మీరు చెప్పారు కదా పక్క నెంబర్ ఆగిందండి అనేవాడు అలా మూడు సార్లు జరిగింది ఓహో అలాగా సరే నాన్న మంచిదే సంతోషం ఇంకెప్పుడు ఫోన్ చేయమాకు నాకన్నా ఇక్కడ ఎందుకంటే వాడు నిజం చెప్పడు కదా అక్కడ ఉన్న నిజం చెప్తాడా ఎందుకంటే చెప్తే మళ్ళీ మనకి గురువు గారికి దక్షిణ ఇచ్చుకోవాలి కదా ఎంతోమంది అబద్ధాలండి మన శక్తిని అలా దుర్వినియోగం చేయకూడదు ఏది క్యాసినోలుకి క్రికెట్ బెట్టింగ్లకి ఎంతమంది క్రికెట్ బెట్టింగ్లు కూడా అడిగారు నన్ను ఏది గెలుస్తుంది చెప్పమని మనం మా సిద్ధాంతాలు చెప్పినట్టు చెప్తే నేను ఫెయిల్ అయ్యోడి మనకి ఎందుకని రెండు వేల తొమ్మిదిలోనే ఓకే సరే ఓకే ఎటు తిరిగి రెండు వేల ఏ పరిస్థితులు ఎలా ఉన్నా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నూట పదిహేడు స్థానాలతో ముఖ్యమంత్రిగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా బాధలు చేపట్టబోతున్నారు ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇటు క్యాండిడేట్ అటు అటు క్యాండిడేట్లు ఇటు మార్సులు ఎమ్మెల్యేలు అటు మంత్రులను టికెట్లు పీకేసారు కొంతమంది మంత్రులను పీక్ అవుతారు ప్రదేశాలు కొంతమంది మంత్రులను తీసి మా ఎంపీలుగా పంపించారు కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు కొంతమంది టికెట్లు లేవన్నారు అటు ఇటు చేశారు కదా తొలి జాబితాలో తీసుకుంటే మనకి ఇప్పటివరకు అఫీషియల్గా ముగ్గురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు అధికార వయసర్గంగా టీడీపీ జనసేన ఇంకా పొత్తులు లోపు అభ్యర్థులు ఏంటి అనేది ఇంకా చర్చలో ఉన్నారు బీజేపీ కూడా వాళ్ళతో కలిసి వస్తుందా లేదా పక్కన పెడితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ దీంట్లో ముందడుగులో ఉంది ముప్పై ఐదు మంది అసెంబ్లీ అభ్యర్థులను ముగ్గురు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది ఇప్పటికీ ఒకసారి మనం వీటి గురించి చర్చిద్దాం వీళ్ళలో ఎవరికి బలాబలాలు చూద్దాం అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం పార్లమెంట్ కు మాలగున్న శంకర్ నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇతని పరిస్థితి ఏంటి ఎంత మెజార్టీ రావచ్చు ఇతనికి ఓడతాడా గెలుస్తాడా శంకర్ నారాయణ మెజార్టీ అనేది మనం తర్వాత చెప్పుకుందాం గెలుపు గెలిపైతే సత్యం శంకర్నారాయణ అసలు హిందూపురం సంబంధం అయినా పా హిందూపురం పార్లమెంట్ అనంతపురంకి వచ్చాడు ఆయన ఎలా సాధ్యమవుతుంది అతనికి ఇక్కడ సాధ్య అసాధ్యాలన్నీ కూడా పైవాడు లిఖించి ఉన్నాడండి ఇక్కడ స్టెప్ వేయించాడు అంటే జగన్మోహన్ రెడ్డితో పైవాడు ఆడిచ్చేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సినిమా ఆడేదేం లేదండి జగన్మోహన్ రెడ్డి ఆడిన చంద్రబాబు నాయుడు అయినా పైన రాసిన స్క్రిప్ట్ ప్రకారం ఆడతారు అర్థమైందండి ఈయన గెలిపే అవకాశాలు ఉన్నాయి మెజార్టీ అనేది మళ్ళీ ఇంటర్వ్యూలో చేసుకుందాం ఏది గెలిపే అవకాశాలు పక్కా ఓడితే ఓడితే అని మీ చె మానేసి కూర్చుంటారా అలాగే రైట్ రైట్ ఓకే హిందూపురం పార్లమెంట్ జ్వలదార్ శాంతే శాంత ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాను హిందూపురం నుంచి గారు పోటీ చేపారు జ్వలదార్ శాంత అంటే బల్లారి మాజీ మంత్రి కట్టా శ్రీరాముల సోదరి మరి ఈమె పరిస్థితి అండి ఏమో గెలుస్తుంది అండి ఏమో గెలుస్తుంది ఏమో గెలుస్తుంది అరకు భాగ్యలక్ష్మి ఇప్పుడున్న ఎమ్మెల్యే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారిని అరకు పంపిస్తున్నారు ఆమె పరిస్థితి ఏంటి ఎంపీగా పంపించారు అది ఎస్సీ కాన్స్టిట్యున్స్ అనుకుంటుంది ఎస్టీ ఎస్టీ అరకు ఆమె కూడా అతి క్లిష్టమైనా సరే గెలుపు గెలుపు అయితే అది ఎస్సీ నా ఎస్టీనా అని తెలుసు మీకు గెలుస్తుందని చెప్తారు మీరు అదేలేండి అరకు ఎస్టీ ఎస్టీలేండి సరే మిగతా అన్ని ఎస్సీలు ఉన్నాయి కొన్ని ఏది కాన్స్టిట్యున్సీలు సరే ఇక్కడ క్యాస్ట్ల గురించి మనకి దాని గురించి వద్దుగానండి ఎవరైనా మానవులే జనాభా ప్రాతిపదికన క్యాస్ట్ అనేది డిక్లేర్ చేసి ఎంపీ సీట్లు ఇస్తున్నారు రిజర్వేషన్ కోటాలో సరే ఎవరైతే ఏముందండి పాగ్యులేషన్ గారు అయితే గెలుస్తారు గెలుస్తారు ఓకే ఎంపీలు పక్కన పెట్టేసి ఎమ్మెల్యేల జాబితా ఇది నంబర్ వన్ గాజువాక అంటే విశాఖ జిల్లా గాజువాక అంటే ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక వరికూటి రామచంద్రరావు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పక్కన పెట్టి ఓకేనా వరికూటి రామచంద్రరావు ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి అయితే గెలుస్తాడో ఓడతాడో గెలుస్తాడండి అతి స్వల్ప మెజారిటీ ఇది చెప్పిందే మంత్రదండం చెప్పింది ఇక్కడ బలిగేదంతా కూడా నా సొంత కవిత్వం లేదండి చూడండి అంతేనండి రెండు వేల లోపు ఏ పైన రెండు వేల లోపు ఇచ్చారు మీరు రేపల్లె గణేష్ ఆయన పరిస్థితి ఏంటి అడగక్కలేదని చెప్పేయచ్చు అన్నీ అడిగేసేనా ఇవన్నీ మీ ముందు కూర్చున్నప్పుడు అన్ని అడిగేసి ఇక్కడ కూర్చున్నా ఓకే మీరు లైవ్ లో అడిగేయండి చెప్పేస్తా మరి రేపల్లే గణేష్ పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేదాన్ని మంత్రదండం ఏనండి ఇక్కడ సొంత కవిత్వం ఏమీ లేదు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితానే మీ ద్వారా చెప్పేది ఓకే గణేష్ పరిస్థితి ఏంటి ఒక ఐదు వందల నుంచి ఎనిమిది వందల ఓట్లతో బయటపడొచ్చు అదే లేకపోతే పోయినా పోవచ్చు అదే ఇక్కడ మీకు సాయి ప్రసాద్ అనగానే సాయి ప్రసాద్ రెడ్డి అనుకుంటా అక్కడ టీడీపీ బలమైన నాయకుడు సరేలేండి ఏ బలమైన సరే నేను చెప్పేది అయితే చెప్తున్నాను ఆ టేప్ ఎవరన్నా ఉన్నాయండి ఫైనల్ గా మళ్ళీ క్యాండిడేట్లు ఇప్పుడున్న క్యాండిడేట్లు ఉండొచ్చు మారచ్చు రేపు డిక్లేర్ అయ్యాక నామినేషన్ విత్ డ్రా అయ్యాక అటేపే ఎవరు ఇటేపు ఎవరు బలా బలాలుంటది మళ్ళీ ఒక వీడియోలో మనం అన్ని చెప్పేసి అయితే ఇతను అయితే గెలుస్తారంటారు ఓకే మంగళగిరి గంజి చిరంజీవి గంజి చిరంజీవి గారు ఐదు వేల ఐదు వందలు వాటితో గెలిస్తారు అక్కడ నిలబడపోయింది లోకేష్ గారండి మళ్ళా లోకేష్ గారు ఓడిపోయిన చేశారు లోకేష్ గారు అక్కడ నిలబడతారు వేరే చోట నిలబడొచ్చు కానీ గెలిచేది అయితే చిరంజీవి గారు ఓకే రైట్ అర్థంకి హనిమిరెడ్డి హీమిరెడ్డి గారు కూడా ఐదు వేల ఓట్లు వరకు సాధిస్తారు ఓకే గుంటూరు నెక్స్ట్ విడుదల రజనీ అండి కష్టమా విడుదల రజనీ కష్టం ఆడ మద్దాల గిరిగారిని పాపం పక్కన పెట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని టీడీపీలో గెలిచి ఆయన ఇక్కడికి వచ్చాడు ఆయన చీటి చించేశారు వీళ్ళు పాపం ఆయనకు అన్యాయం చేసింది ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ తెచ్చి విడుదల రజనీ గారు అక్కడ అకామిడేట్ చేశారు ఆమె కష్టం అంటారు అయితే ఓకే రైట్ విడుదల రజనీయర్ కష్టం చిలకలూరుపేట మల్లెల రాజేష్ నాయుడు ఈయన కూడా అది స్వల్ప మెజార్టీ ఒక వెయ్యి లోపుతో బయటపడచ్చు ఓకే విడుదల రజనీ పెంట చేశారనే కదా ఇక్కడ తెచ్చి పెట్టారు మరి ఎలా ఇతనికి ఆదరణ ప్రజలు క్యాండిడేట్ మార్చారు కాబట్టి అది కూడా అత్యల్ప మెజార్టీతో అటు కూటమి పోటీతో వస్తుంది కాబట్టి బయటపడే అవకాశాలు ఉన్నాయి ఓకే రైట్ సంతనూతుల పాడు మేరుగు నాగార్జున మేరుగు నాగార్జున గారు గెలుస్తారు ఒక నాలుగు వేల ఓట్ల మెజార్టీ ఇంతవరకు అయిందా టిఎస్ సుధాకర్ గారు ఈయనకు బాధ్యతలు ఇవ్వలేదు నియోజకవర్గంలో ఎవరు సహకరించడం లేదు క్యాడర్ మొత్తము మాకు జగన్మోహన్ రెడ్డి గారు కాదు సీనాన్న చెప్తేనే మేము పని చేస్తాం ఇక్కడ అంటున్నారు ఆయన నాకేం సంబంధం అంటున్నారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంకా ఆయన వరకు ఏంది ఆయన వేమూర్లో ఆయన చేసిన కథాఖమాషం అందరికి తెలిసినదే అక్కడ ఆయన అనే ఆయనకి ఇక్కడ పంపిస్తుంటే నాకు వెళ్ళొస్తారా ఆయన అదేనండి ఎన్నైనా చేయొచ్చండి ఇప్పుడు చేయబట్టే కదా మా చింతలపూడి కాన్స్టివెన్సీ ఎమ్మెల్యే ఉన్నాడు ఎవరు ఐఆర్ఎస్ ఉన్నమట్ల ఎలీజా పీకి పక్కన దొబ్బారండి ఆయన చేసిన రాజకీయ ఇది వైసీపీలోనే రెండు బ్యాచ్లుగా చేసి నడిచిందండి రాజకీయం అందుకే పెట్టారు రైట్ అయితే మేరు నాగార్జున గెలుస్తాను అంటున్నారు తాడికోట మేకతోటి సుచరిత ఒక రెండు వేల ఓట్లలో బయటపడొచ్చండి ఓకే సరే ఆమెకు అనుకూలము వేమూరు వరికూట కూటోకు కష్టం అండి కష్టము ఎందుకు అలా మేరు నాగార్జున గారు చేసిన పని ఏం చేశారు కష్టం ఓకే అది కష్టం అంటే కష్టమేనండి ఓకే డౌట్ కానీ మీకు ఇష్టం లేదు కష్టం అదేం లేదండి ఇక్కడ నా ఇష్టం నా ఇష్టాలతో సంబంధం లేదు ఇష్టం ఆయన ఎవరో కూడా నాకు తెలియదు నేను చెప్పే జ్యోతిష్యం భవిష్యత్తు తెలంగాణ అరవై మూడు ఏడు చెప్పాము అదే చెప్తున్నాను తప్ప ఇక్కడ రిజల్ట్ మెజార్టీలు కూడా ఇస్తున్నాం సరే తెలంగాణలో కూడా ఇచ్చాము అవి గాలిదోలి మనం ఇచ్చిన దానికి ఫోర్ టైమ్స్ ఎక్స్ట్రా వచ్చిందండి ఖమ్మంలో పొంగిలేటి గారికి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాను పది యాభై రెండు వేలు వెళ్ళింది నాలుగు పదమూడు ఫోర్ టైమ్స్ పెరిగింది అయితే పెరిగింది అంటే గెలుస్తారు ఎంత ఓట్ల మెజారిటీతో గెలవచ్చు అని ఇచ్చా అందరూ కూడా మఠ రాగమై గెలవదు అన్నారు మనం అక్కడ చెప్పే అండి గెలుస్తుంది అని గెలిచిందండి ఆదిమూలం సురేష్ ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి సురేష్ గారు ఉన్నారు కొండేపి కష్టం ఎందుకు ఆయన మంత్రి బాగానే ఉన్నాడు మంచి వ్యక్తి మంత్రి అవచ్చండి మనకైతే కష్టం కనపడుతుంది గుంటూరు జిల్లా బాలసా కిరణ్ కుమార్ అయినా కష్టం అంతే విజయవాడ షేక్ ఆసిఫ్ గెలుస్తారండి గెలుస్తారా విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అంతేనండి జాతకమా అంతే భవిష్యత్ దర్శిని ప్రజలు ప్రజలు వేస్తారా అదే కదండి ప్రజలు నిర్ణయించేదే చెప్తున్నా జాతక రూపంలో రైట్ పాడేరు విశ్వేశ్వరరాజు ఆయన కష్టమేనండి కష్టమే అరకు గొట్టేటి మాధవి గెలుస్తుందండి ఇప్పుడు ఎంపీగా ఉన్నారా మూడు వేలు పైన మెజార్టీతో మూడు వేలు పైన అయినా రావచ్చు గాలి దోలితే కళ్యాణ్ దుర్గం తలాలి రంగయ్య అవును ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదండి కళ్యాణ్ దుర్గం అయినా కాపు రామచంద్రారెడ్డి నేను అక్కడ వేస్తాను అంటున్నాడు కదా అయినా సరే ఒక ఏడు వేలు మెజార్టీతో మీరు చెప్తుంది నాకు ఆ జిల్లా వాసి నేను తలారంగాయ్య గారు ఎంపీగా మంచి సక్సెస్ సాధించారు ఇక్కడ ఎమ్మెల్యే వచ్చారు ఆయనకి ఆపోజిట్ వచ్చి టీడీపీలో సురేంద్ర సురేంద్రబాబు అనేసి కోట్లకు పడగలెత్తిన ఆయన నోట్ల సంచులతో వస్తాడు ఆయన కళ్యాణ దుర్గానికి నోట్ల సంచులు తీసుకొచ్చి ఆయన నోట్ల పరుస్తాడు ఆయన రంగయ్య నోట్లు పరిశారు రంగయ్య నోటి మాటలు మాత్రమే నోటి మాటలు ఉండవు రంగయ్య దగ్గర నోటి మాటలు ఉండవు నోటి మాటలే ఉంటాయి అంతే నోటి ఉండవు రంగయ్య గారి దగ్గర ఓన్లీ మాటలు ఉండవు నోటి మాటలు మాత్రమే రంగయ్య గారి దగ్గర గెలుస్తాడు బాగా చెప్పారు ఇక్కడ రంగయ్య చూసి ఒకటి రండి జగన్మోహన్ రెడ్డి చూసి అంతే అర్థమైందండి రంగయ్య జాతకం పవర్ జగన్ గారి జాతకం జగన్ గారి జాతకం వల్లే రంగయ్య గెలవడం తప్ప ఇక్కడ రంగయ్య జాతకం పెనుకోండా ముషా శ్రీ చరణ్ కష్టం అండి కష్టం అంటారా కొద్ది కూడా ఇష్టం లేదు కష్టమే కష్టమే ఓకే చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంచి మెజార్టీ పదివేల పైన ఇరవై ముప్పై వేలు తెచ్చుకుంటాడు ఈయన కొద్ది తగ్గిన పార్టీలు పొత్తులో వచ్చినాయి కాబట్టి పన్నెండు వేల ఏళ్ళతో కన్ఫర్మ్ గా గెలుస్తాడు మచిలీపట్నం పేరుని కృష్ణమూర్తి మూడు వేల మెజార్టీతో తప్పకుండా గెలుస్తాడు వాళ్ళ నాన్న ఆధారణ పనికి వస్తుంది ఈ అబ్బాయికి ఏదైనా ఆయన ఆదరణ ఆధారణ జగన్ గారి ఆదరణ ఏ ఆధారణైనా దీంట్లో గెలిపే అవకాశాలు ఉన్నాయండి గుంటూరు ఈస్ట్ నూరి ఫాతిమా ఏమో మంచి మెజార్టీతో గెలుస్తుంది అండి ఓకే షేక్ ముస్తఫా గారి గారాల పట్టీమే ముస్తఫా గారి యొక్క తొమ్మిది వేల పైన ఓకే ఎంతగా రావచ్చు ఓకే తిరుపతి భూమన అభినయ్ రెడ్డి ఈయనకు ఒక పదివేలు వద్దండి ఓకే మీ యొక్క వాళ్ళ నాన్నే అతి కష్టం మీద వెయ్యే రెండు వేలు వాడుతూ బయటపడ్డాడు వాళ్ళ నాన్న అదన ఏమోనండి ఈయనకైతే గెలిపే రైట్ ఎమ్మెకునూరు వెంకటేష్ ఆయన ఎడ్జిలో బయటపడతాడండి అంతే అంతే అది కూడా చంద్రకేశరెడ్డి గారి ఉంది కాబట్టి ఎర్రగొండ బాలెం చంద్రశేఖర్ ఆయన ఒక మూడు నాలుగు వేలు మించి అయితే రాదు ఓకే రైట్ కదిరి మక్బూల్ భాష ఈయన పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు దాకా రావచ్చు అలా ఆయన ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పట్టలేదు జెండా కట్టలేదు ఆయన ఎవరు ఎవరికి తెలియదు కదిరిలో ఎప్పుడు లేడు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే ఆయన కదిరికొస్తే ఆయన గెలిపిస్తారు ప్రజలు ఒకటి చెప్తున్నాను అండి ఎలీజా ఎవరో మాకు తెలవదు చింతలపూడి వచ్చాడు ముప్పై ఐదు వేలు మెజార్టీతో గెలిచాడు చంద్రపూడి చరిత్రలో ముప్పై ఐదు వేలు మెజార్టీతో గెలిచింది విజయవాద గారు ఒక్కడే తర్వాత ఇప్పుడు గెలిచిన విజయవాడ గారు పదిహేను వందలు ఇంకెవరు గెలిచినా పదిహేను వందలతో గెలిచారండి కానీ ఎందుకు గెలిచాడంటే పదిహేను వేలతో ముప్పై ఐదు వేలతో గాలి నేను కూడా గాలి తోలొచ్చు చూద్దాం వైసీపీ కి గాలి లేదంటున్నారు ఫ్యాన్ అన్ని తగ్గింది అంటున్నారు తగ్గిందంటే ఒకటి స్పీడ్ తో తిరుగుతుందంటున్నారు కాదండి ఏమో గాలి అంటున్నారు అది ఇప్పుడు ఇక్కడ టైట్ గా గాలి తగ్గబట్టే అంతా వెయ్య ఐదు వందలు రెండు వేల మెజర్టీల్ కనపడుతుందండి ఓకే రైట్ పోలవరం తెల్లం రాజలక్ష్మి భర్తకి వ్యతిరేకత ఉందనే కదండీ మార్చేసింది ఏం కూడా ఎడ్జి లో బయట ఓకే రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణుగోపాల్ కష్టం ప్రస్తుతం మంత్రి అండి మంత్రి అయితే ఉందండి మంత్రి అంటారా ఓకే రాజమండ్రి సిటీ మార్గాన్ని బలత్ ఎంపీ గారిని తీసుకెళ్ళి రాజమండ్రి సిటీ పెట్టాడు డైనమిక్ ఎంగమిక్ బయటపడతాడు మూడు అదండి ఓకే పత్తిపాడు అదే కాకినాడ దగ్గర సుబ్బారావు కష్టమే ఓకే జగ్గంపేట తోట నరసింహం రెండు వేల పైన ఓకే కదండి పిఠాపురం వంగా గీత ఆమె అంతేనండి రెండు వేలు అతి కష్టం ఆమె కూడా పి గన్నవరం వేణుగోపాల్ ఈయన తొమ్మిది వేలు దాకా లాగుతాడు అండి లాగుతాడు రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ ఈయన అలాగే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు దాకా మ్యాక్సిమం ఓకే పాయకరావుపేట కంబాల జోకులు ఇది మంచి మెజార్టీ అవద్దు ఇరవై ఆయన ఎక్కడో నాకు తెలుసు శ్రీకాకుళం జిల్లా అనుకుంటా ఆయన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో సరే ఆయన తెచ్చి ఇక్కడేస్తున్నారు ఎక్కడైతే ఏంటండి పేట ఇప్పుడు మీరు అడిగిన అన్నిటిలోకి మెజార్టీ వచ్చేది అదే గులాబాబురావు గారు చాలా అభివృద్ధి చేశారంటాడు పొగుడుతున్నారు జనాలంతా ఏదైనా చేయండి ఇక్కడ మీరు ఇప్పుడు అడిగిన ముప్పై ఐదు నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ వచ్చేది పాయిగ్రావు ఓకే అది ఏమో చూద్దాం మీ జ్యోతిష్ శాస్త్రం మీరు ట్రోల్ కావాలని ఉన్నారు కానీ మాది తప్పే అనకాపల్లి భరత్ కుమార్ అనకాపల్లి మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఇంకా లాస్ట్ అండి రాజా రాజేష్ ఆయన ఒక పదహారు వేలు దాకా లాగొచ్చండి ఇవన్నీ ఆ చెప్పిందా అంతా అది చెప్పిందేనండి ఇక్కడ నేను సొంతంగా చెప్పిన మీకు చెప్పట్లేదు ఏమండి ఇక్కడ తప్పు ఏదైనా ఉంటే నాలో ఉంది కానీ విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీలో లేదు అది తప్పు ఏదైనా ఉందంటే నాలోనే ఉంది ఇప్పుడు రేపు పోతే నేను చెప్పింది జరగకపోయినా తప్పు నాదే గాని భగవంతుడిది కాదు మీరు చెప్పిన లెక్కల ప్రకారం తీసుకుంటే తొలి జాబితా ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఇరవై ఆరు మంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని చెబుతుండగా తొమ్మిది మంది మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తారని చెప్తున్నారు అవునండి కన్ఫర్మ్ గా ఓడిపోతారు ఇందులో కూడా ఇప్పుడు నేను చెప్పిన ఐదు వందలు వెయ్యి రెండు వేలు చూసారండి వీళ్ళు కష్టపడకపోతే ఇప్పుడు మనం చెప్తామని వీళ్ళు కూడా ఒక ఎనిమిది మంది మాక జాతకం బాగుంటే కష్టపడకపోయినా గెలుస్తారని చెప్తున్నారు మీరు కష్టపడిపోతే ఎందుకు గెలుస్తారండి లేదండి జాతకం చెప్తున్నాం కష్టపడితేనే పని అవుద్ది తప్ప ఎవరు జాతకాన్ని ఆడే రాసుకుంటారు కృష్ణరాజు గారు చెప్పారు కదండి ఎవరు ప్రభా సినిమాలో రాధేశ్యామ్ ఏం బంగారు నైంటీ మనం చెప్పింది కాదు జరిగేది ఎవరు జాతకాన్ని ఆడే రాసుకుంటున్నాడు ఉన్న వందలో తొంభై ప్రభాసు నేను చెప్పాను ఇప్పుడు వరకు నేను చెప్పింది ఎక్కడా తప్పలేదు నూటికి నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్పింది జరిగింది అన్నాడు కాబట్టి ఆయన చెప్పాడండి నూటికి నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళ జాతకాన్ని వాళ్లే రాసుకుంటున్నారని ఇది నేను అనుభవంలో కూడా మీకు చెప్పేది ఏంటంటారండి నేను చెప్పింది జరిగిద్ది జరిగినా సరే వాళ్ళ జాతకాన్ని వాళ్ళే రాసుకుంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి నువ్వు పోటీ చేయొద్దు నువ్వు ఓడిపోతావు అని చెప్పానండి కానీ నేను ఎన్నో నువ్వు చెప్పేది ఏంటి నేను విన్నేదేంటి అని వెళ్ళాడు పడిపోయాడు ఇక్కడ నేను ముందు చెప్పిన ఉపయోగం ఏమి ఉందండి వాడు జాతకాన్ని వాడే రాసుకున్నాడు కదా అంతేనండి జరిగేది ఇప్పుడు ఈ ఐదు వందల వెయ్యి మెజార్టీలు రెండు వేలలో ఉన్నోళ్ళు ఒక ఏడెనిమిది మంది కష్టపడకపోతే సినిమా హిట్ బాగి సినిమా హిట్ రివర్స్ అయ్యి ఒక పదిహేడు పద్దెనిమిది ముప్పై ఐదులో పదిహేడు పద్దెనిమిది వైసీపీకి వస్తాయి పదిహేడు పద్దెనిమిది కూటమికి వస్తాయి ఓవరాల్గా అయితే వైసీపీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ఒక లాస్ట్ పాయింట్ అండి టీటీడీఓ ధర్మారెడ్డి గారు ఆయన రాజకీయ అరంగేట్రం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట ఎంపీగా బరిలోకి దివాలి అందాలి ఎంపీగా బరిలోకి దిగాలి అప్పుడు కాదు ఇప్పుడు అనేసి మరి ఆయనకు టికెట్ వచ్చే అవకాశం ఉందంటారా ఆయన జాతకం మీ దగ్గర జాతకం ఉంది నేను చూసేలాండి కానీ టికెట్ తెచ్చుకుంటే గెలుస్తారు టికెట్ తెచ్చుకుంటే గెలుస్తారు అది ఆయన చేతిలోనూ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది వస్తా రాదా నేనేం కలండి తెచ్చుకుంటే మాత్రం గెలుస్తారు నంద్యాల ఎంపీగా ఆయన పబ్లిక్ లేకపోయినా ఎక్కడ ఉన్నా సరే టికెట్ తెచ్చుకుంటే గెలుస్తారండి అది పోయిన నంద్యాల పోయిన ఎలక్షన్లో మూడు వేలు మూడు లక్షల పైన ఎంపీ మెజార్టీ వచ్చింది సరే ఎంత వ్యతిరేకత గవర్నమెంట్ ఉన్నా సరే టికెట్ తెచ్చుకుంటే మాత్రం కన్ఫర్మ్ గెలుపు ల్ గా ఇవన్నీ జరగకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇవి జరగకపోతే మరి ఏం చేస్తారు మీరు ఏది ఏం చేయమంటే అది చేద్దాం ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి నమస్కారం అని వెళ్ళిపోతారా శాస్త్రాన్ని మీ మంత్రదానాన్ని పక్కన పెట్టి అలాగే అంతేనా ఓకే ఇదే మాట వేణుస్వామి ఆ జీవీఎల్ఎన్ను ఆ ఇంకే ఎవరో మన తణుకు దగ్గర ఉన్న ఆయన ఒక స్వామి ఇంకా మొన్న ఒక ఆరేడు మందిని ట్రోల్ చేశారు కదండి అందులో నన్ను కూడా యాడ్ చేయండి ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్తున్నారు జీవీఎల్ఎన్ ఏడు సీ నూట ఏడు సీట్లతో వస్తాడని నేను నూట పదిహేడు చెప్పాను అక్కడనిధి రాంబాబు నూట ఐదు నుంచి నూట పది సీట్లతో గెలుతాడు జగన్ అని చెప్పాడండి వేడు స్వామి అయితే అసలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు కాదు ఇరవై తొమ్మిది కూడా ఆయనే అని చెప్పాడండి ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు ఇక్కడ చెప్పినట్టే మా జ్యోతిషులందరూ కూడా అక్కడ కూడా అదే చెప్తున్నారు ఏది జగనే అని అందులో నేను ఒక ఇక్కడైతే వేరే వ్యతిరేకంగా కానీ అక్కడ చెప్పే బ్యాచ్లో నేను కూడా ఉన్నానండి ఆ గుంపులో గోవింద్ లాగా సరే అందరూ తలాక్తో తోచినంతగా చెప్తున్నారు మనమైతే నొడపది అని చెప్పామండి మీ ఇంటర్వ్యూ మీ ముందే కూర్చుని చెప్పానండి మళ్ళీ ఒకసారి చెప్తున్నారు చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది ఇప్పుడు రేపు పొద్దున జరగకపోతే ఆడతో పాటు ట్రోల్ అయ్యే బాధితుల్లో నేను కూడా చూద్దాం మరి ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు ట్రోల్ కావడానికి సిద్ధంగా ఉన్నారట మరి మన ఉదయ భాస్కర్ గారు చిలుకూరు ఉదయ గారు చెప్పిన మేరకు ఎంతవరకు సక్సెస్ సాధిస్తారు ఏంటన్నది చూడాలి తెలుసుకోవాలంటే ఇంకా మిగిలింది ముప్పై ఐదు మంది ఏడుచింది నూట డెబ్బై ఐదు మంది ముప్పై ఐదు మంది అంటే ఇంకా నూట నలభై మంది జాబితా రావాలి ఆ నూట నలభై మంది జాబితా వచ్చిన తర్వాత ఎవరి పరిస్థితి ఏంది ఎట్లా అనేది మళ్ళీ మనం తెలుసుకోవాలి మళ్ళొకసారి ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలు మనం తెలుసుకుంటాం అయితే ఓవరాల్గా ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు అన్నారు కదా అయినా కాకపోతే ఏంటి పరిస్థితి అన్నది ఆ రోజు మనం ఆలోచిద్దాము ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆలోచిద్దాం ఓకేనా అంతవరకు వేచి చూడండి అయితే ఇంకా రెండు మూడు జాబితాలు వచ్చేటు ఉన్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా వచ్చిన తర్వాత ఇదే హృదయ భాస్కర్ గారితో ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు వేచి చూడండి థ్యాంక్ యూ అండి